హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియోలో మనకు ఒక అకౌంటెంట్ రోల్కి ఒక మంచి నోటిఫికేషన్ అయితే రిలీజ్ అయింది. కంపెనీ పేరు చూసుకుంటే ఎస్టీకే ఫారెక్స్ అండ్ లీజర్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ అన్నమాట. సో వీళ్ళు రీసెంట్గా ఒక మంచి అకౌంటెంట్ రోల్కి అయితే ఒక నోటిఫికేషన్ రిలీజ్ చేశారు. సో మనము దీని గురించి పూర్తిగా ఈ వీడియోలో డిస్కస్ చేద్దాము. సో జాబ్ డీటెయిల్స్ చూసుకుంటే ఫస్ట్ శాలరీ చూసుకుంటే 2,40,000 నుంచి 4,20,000 పర్ ఇయర్ ఇచ్చే ఛాన్స్ అయితే ఉంటుంది. ఇది ఫుల్ టైం రోల్, పర్మనెంట్ రోల్ అన్నమాట. డే షిఫ్ట్ అయితే ఉంటుంది. చూసుకుంటే జాబ్ డిస్క్రిప్షన్ ఒకసారి చూసుకుందాము. బస్ గ్రూప్ ఈజ్ లుకింగ్ ఫర్ ఫుల్ టైం సీనియర్ అకౌంటెంట్ రోల్ అన్నమాట. వీళ్ళు డైరెక్ట్గా బ్రాంచ్ మేనేజర్కి అయితే రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది. ఈ పొజిషన్ హైదరాబాద్ లొకేషన్కి అయితే ఉంటుందన్నమాట. సో మనం హైదరాబాద్ లొకేషన్లో వెళ్ళి అక్కడే జాబ్ చేయాల్సి ఉంటుంది. రోల్ కూడా చూసుకుంటే ఫారెక్స్ క్యాషియర్ అన్నమాట. ఫారెక్స్ క్యాషియర్గా మన రెస్పాన్సిబిలిటీస్ చూసుకుంటే హ్యాండ్లింగ్ క్యాష్ ట్రాన్సాక్షన్స్, మేనేజింగ్ ఫారెన్ ఎక్స్చేంజ్ క్యాష్, అసిస్టింగ్ కస్టమర్స్ విత్ ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజెస్, అండ్ సపోర్టింగ్ టు ద అకౌంటింగ్ డిపార్ట్మెంట్ విత్ వేరియస్ డే టు డే టాస్క్స్ అన్నమాట. సో ఇది జాబ్ డిస్క్రిప్షన్ అన్నమాట. క్వాలిఫికేషన్స్ ఒకసారి చూసుకోవచ్చు. బ్యాచిలర్ డిగ్రీ ఇన్ ఫైనాన్సు, అకౌంట్స్ అండ్ బిజినెస్ ఆర్ రిలేటెడ్ టు ఫీల్డ్ అన్నమాట. అట్లీస్ట్ 3 ఇయర్స్ ఆఫ్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి అకౌంటింగ్ అకౌంట్స్లో కానీ, క్యాషియర్ రోల్ కానీ, తర్వాత ఫారెక్స్ క్యాషియర్ రోల్లో కానీ మినిమం 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ అయితే ఉండాలి. తర్వాత గుడ్ నాలెడ్జ్ ఇన్ ఫారిన్ ఎక్స్చేంజ్ ట్రాన్సాక్షన్స్లో నాలెడ్జ్ అయితే ఉండాలి. తర్వాత గుడ్ కస్టమర్ సర్వీస్ స్కిల్స్ అయితే ఉండాలి. తర్వాత చూసుకోవచ్చు హ్యాండ్లింగ్ మనీ, అటెన్షన్ ఇన్ డీటెయిల్, తర్వాత కమ్యూనికేషన్ స్కిల్స్, ఆర్గనైజేషన్ స్కిల్స్, తర్వాత క్రాస్ సేల్ స్కిల్స్ అయితే ఉండాలి. మల్టీ టాస్కింగ్ చేయడానికి మనకైతే ఫస్ట్ ఓపెన్గా ఉండాలి, ఓకే చేస్తూ ఉండాలి. తర్వాత నాలెడ్జ్ ఆఫ్ ఫైనాన్షియల్ సాఫ్ట్వేర్ అండ్ కంప్యూటర్ స్కిల్స్, కంప్యూటర్ సిస్టమ్స్ అండ్ వాటి మీద మంచి అవగాహన ఉండాలి. ఇది ఒక యాడెడ్ అడ్వాంటేజ్ అన్నమాట. తర్వాత గుడ్ నాలెడ్జ్ ఇన్ కంప్యూటర్ బేసిక్స్, మినిమం కంప్యూటర్ బేసిక్స్ నాలెడ్జ్ ఉంటే చాలు. సో ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్ చూసుకుంటే ఎనీ డిగ్రీ అన్నమాట, ఎనీ డిగ్రీ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఫైనాన్స్ బ్యాక్గ్రౌండ్ ఉండాలి. స్కిల్స్ చూసుకోవచ్చు, ఎక్స్పీరియన్స్ ఇన్ ఫారెన్ కరెన్సీ ఎక్స్చేంజ్, క్యాష్ హ్యాండ్లింగ్, పెట్టి క్యాష్, టాలీ, టిల్ షీటు, తర్వాత ఆడిట్ అండ్ అకౌంటింగ్ స్కిల్స్. మీకైతే 2-వీలర్ కంపల్సరీ ఉండాలి. ఇక్కడ 2 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఎనీ డిగ్రీ, పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఏదన్నా సరిపోతుంది. క్వాలిఫికేషను, వర్క్ లొకేషన్ హైదరాబాదు, వర్క్ ఎక్స్పీరియన్స్ ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా 3 ఇయర్స్ ఉండాలి. సో మనము వీళ్ళని డీటెయిల్గా అప్లై చేసుకోవడానికి వాళ్ళ వాట్సాప్ నెంబర్ ఉంది, తర్వాత ఈమెయిల్ ఐడి ఉంది. సో మీరైతే త్రూ వాట్సాప్ అన్నా అప్రోచ్ కావచ్చు, ఈమెయిల్ అయినా చేసి అప్రోచ్ కావచ్చు. దీన్ని కూడా చేసుకోవచ్చు. అప్లై నో బటన్ ఉంది కదా, అప్లై నో బటన్ ప్రెస్ చేసి అప్లై చేసుకోవచ్చు. సో ఈ దీనికి సంబంధించిన లింక్ అయితే డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. సో దాన్ని ఓపెన్ చేసి మీరు అప్లై చేసుకోండి. ఇలాంటి మరిన్ని జాబ్ రిలేటెడ్ వీడియోస్ కోసం ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ. జై హింద్.